कम्यूनिस्ट पार्टी एर्पड़ी वंदेव सदर्भ में पार्टी वेड चीन घन निर्वे वेला मंदिर विद्यार्थुला पैकी युद्ध शकटा पंपी तियन्मार स्क्वेर लक्षला मंदिर हिंसा कोट नीचे बैठक वी जिनपिंग अच्छु चीना मजी अधिनेता मावोन पोलिन आहार्यान्नि प्रदर्शिंचार तम देशं एप्पुडु शांतिनि कोरुकुंटुंदनि तमनु सवाल चेसे दिशलकु तरलु पगलटं खायमनि अहंकरिंचि माटाडारु प्रपंचानिकि करोना दरिद्रानि अंटिंचिन चीना ई वेडुकल्लो एक्कड भौतिक दूरं कानि मास्कुलु कानि धरिंचकुंडा वेडुकल्लो निर्वहिंचिंदि చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న షీ జింగ్పింగ్ వందేళ్ల పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు చైర్మన్ మావో జెడాంగ్ భారీ చిత్రపటం ఏర్పాటు చేసిన వేదిక కింద నుంచి తియన్మార్ స్క్వేర్ గేట్ బాల్కనీ నుంచి వేలాది ప్రజలు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జింగ్పింగ్ ప్రసంగించారు ఒక దేశం రెండు వ్యవస్థలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా నేతలు ఇప్పుడు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు చైనాలో తైవాన్ పునవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని జింగ్పింగ్ పేర్కొన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటు అన్ని చుట్టుపక్కల దేశాలతో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతుందని అమెరికా సహా ఇతర సరిహద్దు దేశాలు కొన్ని సంవత్సరాలుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు మానవ హక్కులు కరోనా పుట్టుక తదితర అంశాలపై చైనా లక్ష్యంగా ఉచ్చులు పన్నుతున్నారు దీనికి కౌంటర్గా షీ జింగ్పింగ్ ఇలా స్పందించినట్లు తెలిసిందే విదేశాల బెదిరింపులకు భయపడడం మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు అణచివేయలేదు వేధించలేదు ఇకపై కూడా అలా చేయబో అలాగే ఏ దేశం కూడా మనల్ని భయపెట్టి అణచివేసే వేధించే చర్యలకు పాల్పడితే సహించబోమని జింగ్పింగ్ పచ్చి అబద్ధాలు పేలారు తన దేశం గురించి గొప్పలు చెప్పిన షీ జింగ్పింగ్ తరువాత బెదిరింపులకు దిగారు తన దేశంతో ఎలాంటి ఆటలు ఆడరాదని పశ్చిమ దేశాల సహా ఇతర సరిహద్దు దేశాలను హెచ్చరించే ప్రయత్నం చేశారు మా దేశంపై ఏ దేశమైనా దాడికి తెగిస్తే 140 కోట్ల మందితో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ ను ఢీకొనాల్సి ఉంటుందని హెచ్చరించారు కార్యక్రమంలో అత్యాధునిక G20 ఫైటర్ జెట్ సహా 71 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించారు ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో మాజీ ప్రధాని వెన్ జీబావో సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొన్నారు పార్టీలో మావో తర్వాత ఆ స్థాయి శక్తివంతమైన నేతగా జింగ్పింగ్ ఎదిగారు పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో వందేళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్ సూట్ ను ధరించి జింగ్పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జింగ్పింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జింగ్పింగ్ పేర్కొన్నారు సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు ఏ దేశ స్థాయికి చేరుకోలేంతగా ప్రజా విముక్తి సైన్యాన్ని తయారు చేస్తామని ప్రకటించారు తైవాన్ విలీనం అనేది మా చిరకాల వాంఛగా జింగ్పింగ్ చెప్పుకొచ్చారు తమ దేశ భూభాగం కోసం చైనీయులు ఎంతటి సాహసానికైనా దిగుతారని అన్నారు తైవాన్ ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్థులు భావిస్తారు కానీ చైనా మాత్రం అది తమ భూభాగమేనని వాదిస్తుంది ఒకవేళ తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే తైవాన్ కు మిలిటరీ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది ఇప్పటికే తన కీలుబొమ్మ ప్రతినిధి ద్వారా హాంకాంగ్ ను మింగిన చైనా తన తదుపరి లక్ష్యం తైవాన్ అని ఇక అధికారికంగా ప్రకటించింది తైవాన్ విషయంలో అమెరికాతో నేరుగా తలపడాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు దీనిని నక్కచిత్తుల చైనా ఏ విధంగా ఎత్తులు వేస్తుందో చూడాలి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను 1921 జూలై 1న మావో ప్రారంభించారు 1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి సిపిసి అధికారంలో కొనసాగుతోంది సిపిసిని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జింగ్పింగ్ వ్యాఖ్యానించారు పరోక్షంగా తన పార్టీలో జరుగుతున్న అసంతృప్తి వాదనను షీ హెచ్చరించారు
పార్టీ విధి విధానాలను సరిగా పాటించని వారికి కఠిన దండన ఖాయమంటూ హెచ్చరించారు. ఇప్పటికే తనకు పోటీగా ఉన్న నాయకులందరిని వివిధ అవినీతి ఆరోపణల కింద జైల్లోనికి నెట్టిన షీ పార్టీ రాజ్యాంగాన్ని సవరించి మరీ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అత్యంత కీలకమైన పార్టీ సెంట్రల్ కమిటీలో 90% వరకు తన అనుయాయులతో నింపేశారు. దాంతో పార్టీ సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారందరినీ ఇదే వేదిక నుంచి ఆధునిక నియంత హెచ్చరించారు.